అధికారంలో లేనప్పుడు అగ్రిగోల్డ్ బాధ్యతలకు ఒకేసారి పరిహారం అందించాలన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒకేసారి ఎందుకు ఇవ్వడం లేదు అని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధ్యతలకు అసలు 4000 కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఒకేసారి 6000 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిలబడి అగ్రిగోల్డ్ సంస్థల నిలబడి మాట్లాడిన కపిల్ సిబాలు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత మరి అగ్రిగోల్డ్ డైరెక్టర్కి ఒక సీటు స్థానాన్ని వైసీపీ ఆఫర్ చేయకపోతే ఎవరు అగ్రిగోల్డ్ సంస్థకి అనుకూలంగా ఉంటారు, ఎవరు అగ్రిగోల్డ్ బాధితులు అనుకుంటారు? అలాంటి చంద్రబాబు నాయుడు ఒక సంస్థ వెహికల్ సెల్ అథారిటీ ఏర్పాటు చేసి డిపాజిట్ అకౌంట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఒక సంవత్సరం 250 కోట్ల తోటి బాధ్యతను చెల్లించాలనుకున్నప్పుడు మీరు అడ్డుపడి డిఫరెంట్ మార్గాల్లో పట్టుకుని తర్వాత ఈరోజు అదే మీరు అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ని కూడా సీట్ ఇస్తామని చెప్పి అంటే అగ్రిగోల్డ్ ఒక పక్కనే బాధ్యతల కోసం ఏం చేస్తామని చెప్పడం, మరోపక్క చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయడం, మరోపక్క సంస్థకు అనుకూలంగా ఉండడం. ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను వస్తే 6 నెలలు పూర్తి చేస్తాను, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు అది పరిష్కరించలేదు? ఇవాళ 20-30 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఈ 30 నెలల్లో కూడా ఎందుకు పరిష్కరించలేకపోయారో సమాధానం చెప్పాలి. 30000 కోట్లు ఆస్తులు ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 6000-4000 కోట్లు అసలు అప్పులు, 2000 కోట్లు వడ్డీ మొత్తం కలిపి 6000 కోట్లు చెల్లించాలి. మరి 30000 కోట్లు ఉందని చెప్పారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆస్తులందరూ జప్తు చేసి వేలం వేసి ఎందుకు మొత్తం అప్పులు ఒకేసారి చెల్లించలేకపోతున్నారు? అంటే మీరు నిరాకరిస్తే అగ్రిగోల్డ్ సంస్థ మీరు నిరాకరిస్తే మీరు ఆలోచించబడి ఆ సంస్థ డైరెక్టర్ సీట్ ఇవ్వాలని ప్రయత్నం చేసి లేదా కపిల్ సిబ్బంది సంస్థలతో మాట్లాడి ఎందుకంటే రాజశేఖర్ గారు అత్యంత ముఖ్యం, మీరు దుర్మార్గం పనిచేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి అధికారంలోకి వచ్చినట్టు మీరు ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు